జాతిరత్నాల తర్వాత ప్రిన్స్ మూవీ రిలీజ్ అయింది. సినిమానే ఒక జోకు ట్రోలింగ్ అయిపోయింది అని అంటున్నారు. ఓహో అనేలా లేదు కానీ, బట్ ప్రిన్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు శివకార్తికేయన్కి ఇది డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అని ప్రమోషన్స్ జరిగేది. ప్రమోషన్ చేస్తున్నప్పుడు అట్లా చెప్పించి డబ్బింగ్ అంటే మళ్ళీ రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ కాపీనే రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అలాగే చేసి చేశారు, ఎలాగెందుకు చేశారు అని అడగవలసింది కాదు. జనసేన పార్టీలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ని అమ్మనా బూతులు తిట్టడం కరెక్ట్ కాదు కదా. సో జాతిరత్నాల తర్వాత ప్రిన్స్ మూవీ రిలీజ్ అయింది, అయితే దానికి మిక్స్డ్ టాక్ వినిపించింది. అంటే జనాలు వెళ్తున్నారు కానీ అంత సినిమా అంత బాగాలేదు, రొటీన్ పంచులు ఎక్కువ అయిపోయాయి, అవసరం లేని పంచులు చాలా ఉన్నాయి, సినిమానే ఒక జోకు ట్రోలింగ్ అయిపోయింది అని అంటున్నారు. నిజమేనా లేకపోతే ఊరికే నెగిటివ్ చేయడానికి అట్లా అంటున్నారంట? లేదమ్మా, సినిమా బాగుంది అంటున్నారు. ప్రిన్స్ సినిమా పెద్ద ఓహో అనేలా లేదు కానీ, బట్ ఇట్ జస్ట్ ఫర్ ఎవరేజ్ సినిమా. అయితే డైరెక్టర్ మంచోడు, సినిమాని చక్కగా నడిపించగలడు, అందువలన ఆ సినిమాని మీరు అనుకున్నట్టుగా ఫెయిల్ నో ఫెయిల్యూర్ ట్రాక్ నో ఫెయిల్యూర్ ట్రాక్. సో బయట వినిపిస్తున్న ఈ టాక్ జస్ట్ కొంతమంది నెగిటివ్ చేయడానికి ఆ సినిమా కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఆ సినిమా మాత్రం ఎక్కడ ఫెయిల్యూర్ అని అనదగ్గ సినిమా కాదు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే సార్, మూవీ బాగుంది, జనాలు వెళ్ళి నవ్వుకుంటున్నారు, కానీ హీరో హీరోనే ట్రోల్ చేసుకోవటం ఒక మూవీలో మేము ఇప్పటిదాకా చూడలేదు, అది ఈ మూవీలో బాగా జరిగింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా హీరోనే ట్రోల్ చేసుకుంటూ జరగడం చూసి అదో వెరైటీ ప్రయోగం అది. ఇది హిట్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా అని అప్పుడు చాలా టాక్ నడిచింది, అది ఆబ్వియస్లీ హిట్ అయింది మిక్స్డ్ టాక్తో. సో ఈ మిక్స్డ్ టాక్లో మీరేమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏమంటున్నారు అనుదీప్ ఇప్పుడైనా మారాలి, ఇప్పుడైనా ఇంకొంచెం మంచి కామెడీని క్రియేట్ చేయాలి అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఓకే ఫైన్ బాగానే ఉంది పర్లేదు అని అంటున్నారు. సో అనుదీప్ మారాల్సి వస్తుంది అంటారా, లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తే చాలా? లేదమ్మా, మీకు జాతిరత్నం అంత హిట్ కాలేదు కదా. అవును, అంటే మారాలి కదా. జాతిరత్నంలో ఎంత వేగం చూపించాడో, ఎంత ఇంట్రెస్ట్ చూపించాడో దీంట్లో మిస్ అయ్యాడు కదా. ఈ విషయంలో మారాలి, డెఫినెట్గా మారాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మనం తీసుకుంటే సార్, F2లో కామెడీ ఉంది, స్టోరీ ఉంది. F3 వచ్చేసి సేమ్ ఇట్లాంటి టాకే ఒకటి నడిచింది, స్టోరీ లేదు కామెడీ మాత్రమే ఉంది అని. ప్రిన్స్కి కూడా నాకు తెలిసి అదే టాక్ నేను విన్నాను, అంటే క్రిటిక్స్ కొంతమంది రాయటం కానివ్వండి, లేకపోతే జనాల నోట్ల నుండి కూడా అదే విన్నాను. అంటే ఇప్పుడు సేమ్ ఇద్దరు ఒకే ట్రాక్లో ఉన్నారా? కామెడీ మూవీ హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా అదే కామెడీతో చేయాలి, ఇంకా కామెడీ పెడితేనే హిట్ అవుతుంది అన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారనుకోవచ్చా? కామెడీ అంటే మినిమం గ్యారంటీ, అది కామెడీ చేస్తే హిట్ అవుతుంది కాదు, కామెడీ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది. అలా కాకుండా లైఫ్ స్టోరీస్ తీసినట్టయితే, సీరియస్ స్టోరీలు తీసినా, ఏ సస్పెన్స్ స్టోరీస్ తీసినా అది మిస్ఫైర్ కావచ్చు. ఇప్పుడు సినిమాను ముందు కాపాడుకోవాలి. ఈ సినిమాను కూడా, ప్రిన్స్ సినిమాను కూడా కాపాడుకున్నాడు. అది కాకుండా ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసినా, ఏదో కొంచెం సబ్జెక్ట్ ఉన్న సినిమా తీసినా అది మిస్ఫైర్ అవ్వచ్చు అన్నమాట. మిస్ఫైర్ అయినట్టయితే నిర్మాతలకు డబ్బులు పోతాయి, డబ్బులు పోతే చిన్న దర్శకుడికి ఇంకెవరు సినిమాలు ఇవ్వరు. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. పెద్ద దర్శకుడికి అయితే ఇస్తారు, కానీ చిన్న దర్శకుడికి మళ్ళీ సినిమా ఇవ్వమంటే ఆ చిన్న సినిమాలు చేసుకున్నండి వేరు పో అంటారన్నమాట. ఈ ప్రమాదం ఉంది కనుక డైరెక్టర్ ఆ విధంగా ఆలోచిస్తాడు. సో అయితే ప్రిన్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు శివకార్తికేయన్కి ఇది డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అని ప్రమోషన్స్ జరిగాయి సార్. కానీ థియేటర్లో సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి అర్థమైంది ఏంటంటే ఇది డబ్బుడ్ ఫిల్మే, జస్ట్ డబ్బింగ్ మాత్రమే తెలుగులో చెప్పించారు అని. ప్రమోషన్ చేస్తున్నప్పుడు అట్లా చెప్పించి డబ్బింగ్ అంటే మళ్ళీ రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ కాపీనే రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మార్కెటింగ్ అమ్మది, కేవలం సినిమా మార్కెటింగ్ చేసుకోవడం చేసే మాటే అది. అది మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నంలో అలా చేస్తారు తప్ప, అది అలాగే చేసి చేశారు ఎలాగెందుకు చేశారు అని అడగవలసింది కాదు. సినిమాను మార్కెటింగ్ చేసుకున్నారు అంతే. చాలా మంది శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఆ హోప్ తో వెళ్ళారు. అవును, తెలుగు డైలాగ్స్ చూడాలి అలా రాబడ్డం కోసం చేస్తారు ప్రయత్నం. సో అలా చేయడం కరెక్టే అంటారా సార్? కరెక్ట్ కాదు, ఇక్కడ సినిమాను వ్యాపార దృష్టితో చూసినట్టయితే అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అది అదే అంటే సార్, రీసెంట్గా ఆలీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మాలితో సరదాగా షోలో ఒక వీక్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకురావాలి అన్నట్టు. అయితే మేము అందరూ జనాలందరూ ఎలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ ఆయన అనుకుంది ఏంటంటే ఆలీ గారు జనసేనలో చేరతారేమో అని అనుకున్నారు. కొన్ని డిఫరెన్షియేషన్స్ వచ్చాయి. అసలు ఎందుకు డిఫరెన్షియేషన్స్ వచ్చాయి అంటారు? లేదు, ఆలీ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు కదా, ఇంకేముంది, వెళ్ళిపోయాడు,
మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు, అప్పుడే జనసేన నాయకుల్ని మాట్లాడుతున్నాడు, రకరకాలుగా సీరియస్గా కూడా మాట్లాడుతున్నాడు. ఇంకేముంది, ఆ జనసేన పవన్ గారితో ఉన్న లింక్ తెగిపోయినట్టు ఇలా అంటే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కాక, అంతవరకే పార్టీ మారావు, పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండు, అంతేగాని వ్యక్తిగతంగా దోషణలు వెళ్ళకూడదు. వ్యక్తిగత దోషణలకు వెళ్ళావంటే దాంట్లో ప్రభావం నీకే ఉంటుంది. ఈ పార్టీలో పదవి ఎంతకాలం? 2 సంవత్సరాలు, లేదా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటుంది. స్నేహం ఎంతకాలం? జీవితాంతం. ఎగ్జాక్ట్లీ, లైఫ్ లాంగ్ అన్నమాట అది. అందువల్ల అది అది ఆలోచించుకోవాలి. నోటిఫికేషన్ అంటే నార్మల్గా చెప్పడం కూడా జరిగింది, మీరు నాకు క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అని ఆలీ గారు చెప్పారు. క్లారిఫికేషన్ ఏమి ఇస్తారమ్మా? ఇప్పుడు ఇల్లు, మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో నీకు మంచి స్నేహితురాలు ఉందా? నీకు మంచి స్నేహ, మీ ఇంట్లో వర్క్ ఉన్నప్పుడు వచ్చేసి ఏం చేస్తే ఫంక్షన్ జరుగుతుంది, తలవు పని తీసుకుంటారు కదా, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నీ మంచి స్నేహితురాలు వచ్చింది, ఏదో కాఫీ పెట్టేయడం, టిఫిన్లు తయారు చేయడం, టిఫిన్లు సర్వ్ చేయడం, లేదా ఇంకేదో వెతికి ఇచ్చే ప్లేట్లు ట్రైన్స్లో ఇచ్చేయడం చేస్తుంది కదా. మీరు చెప్పాలా, నువ్వు వచ్చి ట్రైన్లో పెట్టి లేకపోతే కాఫీ పెట్టి లేదా టిఫిన్లు పెట్టి అని చెప్పి చెప్పాలా? చెప్తే మంచి ప్రాణ స్నేహితురాలాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, లేదు సార్, నేను కంప్లీట్గా క్వశ్చన్ అడగనివ్వండి. సో ఇలా క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అంటే జనాలందరూ ఏమనుకున్నారంటే, ఇప్పటి నుండి, ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఆలీ గారికి ఫస్ట్ నుండి చాలా మంచి స్నేహం ఉంది, బాండింగ్ చాలా ఉంది, అదేవైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్మ్స్ చేసేటప్పుడు జనరలీ పవన్ కళ్యాణ్ గారు, ఆలీ గారు కాంబినేషన్ పడితే సినిమా హిట్ అన్న టాక్ కూడా బయట ఉంది, అది కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, అక్కడ తమిళనాడులో రజనీకాంత్ ఏ స్టేజ్లో ఉన్నాడో మన తెలుగులో పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్లో ఉన్నాడు. తక్కువ స్టేజ్ కాదు పవన్ కళ్యాణ్, ఇలా చేయి ఊపితే చాలు జనాలు క్లాప్స్, ఆయనకున్నంత మంది అభిమానులు ఇంకెవరికి లేరు. కనుక పవన్ కళ్యాణ్ వలన అలీ దెబ్బతింటాడు, కానీ అలీ వలన పవన్ కళ్యాణ్ దెబ్బతింటాడు. అదే అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆలీ గారికి ఈ డిఫరెన్షియేషన్స్ వల్ల ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ లో మూవీ పడే ఛాన్సెస్ ఉండదమ్మా, ఫ్యూచర్లో కంప్లీట్లీ ఉండదు ఇద్దరు కాంబినేషన్. సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ పాలిటిక్స్ కి వెళ్తున్నారు, సో ఇదే పాలిటిక్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు నడుస్తుంది కదా. ఇప్పుడు మనం చూసాము పవన్ అలీ గారు వైసీపీకి వెళ్ళారు, సో దీనివల్ల వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మనం చూడలేము అని అంటున్నారు మీరు. అంటే పాలిటిక్స్ కి సినీ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పాలిటిక్స్ ఏ ఈ సినీ ఇండస్ట్రీలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అనుకుంటే, పాలిటిక్స్ వెళ్ళడం కాదు అక్కడ. ఆ పాలిటిక్స్ ఇప్పుడు సపోజ్ పాలిటిక్స్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ని అమ్మనా బూతులు తిట్టడం కరెక్ట్ కాదు కదా, వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కదా. నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు చేసుకో, నీ గురించి నువ్వు డెవలప్ అవ్వు, నీ కోసం నువ్వు ప్రాపగండా చేయు, నీ పార్టీని ప్రాపగండా చేయు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేశారని చెప్పేసి వ్యక్తిగతంగా ద్వేషిస్తావు? మిగతా వాళ్ళందరూ ఆడిని మాట్లాడి నువ్వు ఆడిని ఎట్టి, నీకు ఉన్న స్నేహానికి ఉన్న విలువ ఏమిటి? స్నేహాన్ని కాపాడుకో, నీ పార్టీ సిద్ధాంతాలు ఇవి, నీ పోరాటం నీకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యక్తిగతంగా దూషించాలి అది? సో ఇక మీదట ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కాంబినేషన్ మూవీస్ జనాలు చూడరు అంటే, ఇప్పుడు జనరల్గా ఆయన ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆ పేట్రేగిపోవడం తగ్గించుకుంటే, రేపు 27వ తారీఖు నీ పెళ్ళి ఉంది, అల్లి కూతురుది, వస్తాడని చెప్తున్నాడు ఈయన, మరి వస్తాడా రాడా అనేది క్వశ్చన్ మార్క్. సో ఆలీతో సరదాగా దాంట్లో కూడా ఒకసారి చెప్పడం జరిగింది సార్, పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకురావాలి అవును అనుకుంటున్నారు. కానీ కరెక్ట్, ఆయన ఆలీతో సరదాగా రాడు, వచ్చే అవకాశాలు తక్కువ, అంత టైం ఎక్కడ కేటాయిస్తాడు, ఒక ఓటంతా కేటాయించాలి కదా. తర్వాత వీరిద్దరికి సయోధ్య లేదు కదా, ముందు ఇద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ లేదు. ఈ ప్రో షోకి, షో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, అన్స్టాపబుల్ షోలో మన రీసెంట్ గా శర్వానందను అడవిశేష్ వచ్చారు, సో వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు హోస్ట్ చేయటం సరిగ్గా అనిపించలేదు అని నందమూరి ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అయ్యారు. అంటే వీళ్ళని యూత్ చిన్న హీరోల్ని ముందు పెట్టుకుని అంత పెద్ద స్టార్ హోస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళ ఆడియన్స్? అంటే అన్స్టాపబుల్ ఆయన ప్లానింగ్ ఏమిటో ఆయనకే తెలియాలి. ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి ఒక లెజెండ్స్ని తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేత ఏమో భువనేశ్వరికి ఐ లవ్ యూ చేయించాడు. సో ఆ స్థాయిలో షో చేసిన తర్వాత
ఇంచుమించు రెండు మూడు నాలుగు ఆ స్థాయిలు ఉంటే పర్వాలేదు. అడుగు శేషును శర్వానందు వాళ్ళ స్థాయి ఎక్కడిది? వాళ్ళకు ఉన్నటువంటి మనకి చాలామందికి అడుగు శేషు ఎవరో తెలీదు. చూసే ప్రేక్షకుడికి శర్వానంద్ ఇప్పుడు కూడా తెలుస్తున్నాడు, ఈయనకి తెలుగు కంటే టామిల్లో మంచి పేరు ఉంది. కనుక వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు, ఏం సమాధానాలు చెప్తారు? వీరు ఇప్పుడు చిరంజీవికి బాలకృష్ణకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మోహన్ బాబుకి బాలకృష్ణకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, నాగార్జునికి బాలకృష్ణ మధ్య అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఎంపిక చేసుకోవాలి. అనేది వాళ్ళు ఎలా ఉండాలంటే ఫేస్ టు ఫేస్ టగ్ ఉండాలన్నమాట. ఆ టగ్ లేకుండా మొన్నటి ప్రోగ్రామ్ చాలా కామెడీ షో లాగా అనిపించింది జనాలకి అని కూడా ఒక టాక్ నడిచింది. బాలకృష్ణ గారే డైరెక్ట్ గా షోలోనే చెప్పారు, నాకు అడ్వైజేజ్ గురించి పెద్దగా తెలీదు, నేను ఎట్లా మాట్లాడతాను, ఏం క్వశ్చన్స్ అడుగుతాను అని అనుకున్నాను, కానీ బాగానే కలిసిపోయావు అన్నట్టు చెప్పారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎట్లాంటి గెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే అప్పుడు వాళ్ళు అరవింద్ వెనుకున్నాడు కనుక మన చిరంజీవి గారు వచ్చిన బాగా షో సక్సెస్ అవుతుంది. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ వచ్చినా బాగా ఉంటుంది. తర్వాత నాగార్జున వచ్చినా, ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ కదా, బ్రదర్స్ లాంటి వాళ్ళు కదా, బాగా ఉంటుంది మాట. ఎలా ఎలాంటి ఒక సమూహజీలు వస్తే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే హీరోయిన్లు కూడా మంచి వాళ్ళు రావచ్చు, జయసుధ రావచ్చు కదా, జయప్రద రావచ్చు కదా, ఇట్లాంటి హీరోయిన్లు కూడా పేరు అనుష్క రావచ్చు కదా, ఇట్లాంటి పేరున్న హీరోయిన్లు వచ్చినట్టయితే నయనతార రావచ్చు కదా, బాగుంటుంది కదా, షో బాగుంటుంది కదా. అంటే మనం సలహా మాత్రమే ఇస్తాం, అటు పేరు నిర్ణయించేది వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.